వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాజమండ్రి రూరల్ పరిధిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు కడియం దేవీ చౌక్ సెంటర్, ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్, ఐఎల్టీడీ జంక్షన్ వద్ద రూరల్ కోఆర్డినేటర్ చంద్రనాగేశ్వర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు నడుం బిగించి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నో కష్ట నష్టాలోర్చి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చిందని కొనియాడారు. ఈ సందర్భంగా రూరల్ కోఆర్డినేటర్ చంద్రనాగేశ్వర్ మాట్లాడుతూ మహాపాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని నేనున్నానంటూ నవరత్నాల మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి మడం తిప్పకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన ఉందని, రానున్న కాలంలో మరెన్నో పథకాలు ఎంతో అభివృద్ధి జరుగుతుందని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు నాయకులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మింది నాగేంద్ర, రావిపాటి రామచంద్రరావు, కడియం మండల పార్టీ అధ్యక్షులు స్టాలిన్ మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఒకసారి